సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు నా మనసారని సన్నిధిలో సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా నా మనసారని సాగిల పడి నమస్కారము చేసేదా సాగిల పడి నమస్కారము చేసేదా వసంతము నీ దయాకిరీటమే ప్రకృతి కళలల్లియో నీ మహిమను వివరించుమే ప్రతి వసంతము నీ దయాకిరీటమే ప్రకృతి కళలల్లియో మహిమను వివరించునీ ప్రభువాని ఆరాధించెద కృతజ్ఞతార్పణలతో కృతజ్ఞతార్పణలతో అపోస్టలిక్ ఫేత్ గెస్సమనే ఆశీర్వాదపు టీవీ కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ఇప్పుడు మా తండ్రి గారు పాస్టర్ గిద్యన్ శంకర్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రార్థనా పూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాము. దేవునికి ప్రియమైన వారలారా, మీరందరూ బాగున్నారా? మరొకసారి ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో మీతో కలుసుకోవటానికి ఈ మహాదేవుడు కృపను అనుగ్రహించి ఉన్నాడు. మీరు ఈ వర్తమానాలను విని ఎంతో బలపడి ఆశీర్వదింపబడుతున్నారని పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరుస్తూ ఉన్నాడు. మీ దేవునిల నిమిత్తమై, మీ ఆశీర్వాదాల నిమిత్తమై, మీ కార్యాల నిమిత్తమై మేమందరము మా మినిస్ట్రీ తరఫున ప్రార్థన చేస్తున్నాము. మా మొదటి ఆరాధన కరుణాకాలనీ మొదటి లైన్లో 9 గంటల నుంచి 11:30-12 గంటల వరకు జరుగుతుంది. మా రెండవ ఆరాధన అగ్రహార రోడ్డు 60 కాలనీ నందు 12 గంటల నుంచి 2 గంటల వరకు జరుగుతూ ఉన్నాయి. స్వార్థ కూడికలు, ఆశీర్వాదపు కూటాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏ సంఘాలకి వెళ్లకుండా ఉంటే రండి, దేవుని యొక్క ఉచిత రక్షణ ఆశీర్వాదాలను మీరు పొందుకొనండి. ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమని ఆశీర్వాదపు కార్యక్రమాలు మరి మీ జీవితాల్లో మేలుకరంగా ఉండాలి, మాకు ఆశీర్వాదకరంగా ఈ దేవునికి మహిమకరంగా కొనసాగించాలని
మేమెంతో మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. మంచిది ప్రియులారా, ఈ దినము దేవుని వాక్యంలోకి కొనసాగుదాం. ముఖ్యంగా ప్రత్యేకంగా పరీక్షలు రాస్తున్న బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. పరీక్షలు, 10th క్లాసు, ఇంటర్మీడియట్ డిగ్రీలు, ఎంసెట్ కోచింగ్లు, గేట్ పరీక్షలు రాస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ ఛానల్ తరపు నుండి కూడా మీ నిమిత్తము ఛానల్ వారు ప్రియులారా మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. మా గచ్చిబని మినిస్ట్రీ వారు ఎంతో భారంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. రెండు దేవుని సన్నిధిలో దేవుడు మహిమ కార్యాలు చేయటానికి ఈ సంవత్సరం సిద్ధంగా ఉన్నాడు. పరీక్ష రాస్తున్న బిడ్డల్లారా మీరు దిగులు పడవద్దు. ఈ సంవత్సరం దేవుడు గొప్ప మెరకల అద్భుతాన్ని అనగా గొప్ప ఆశీర్వాదాలతో, ఉన్నతమైన ర్యాంకులతో, ఉన్నతమైన పాస్ మార్కులతో ఆయన నింపి నడిపిస్తాడు. భయపడవద్దు, ధైర్యంగా మీరు కొనసాగండి. దేవుని వాక్యములో నుండి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 26వ వాక్యాన్ని వచనాన్ని చదువుకున్నప్పుడు అక్కడ ఈ విధంగా రాయబడుతూ ఉన్నదండి. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనయు శాపమును పెట్టుచున్నాను. ఈ దిన వాక్యము ధ్యాన అంశం ఏమై ఉన్నది అంటే, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రియులారా శాపమును కీడును ఆశీర్వాదకరంగా మార్చేవాడు, శాపమును దీవెనకరంగా మార్చేవాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు వందనాలు. కృపగలిగిన మా దేవా, స్తోత్రాలు. ఈ వాక్యాన్ని ప్రభువా ఎత్తి మీ పాదాల దగ్గర పెడుతుండగా, నేను బోధిస్తుండగా, ప్రజలకి ఈ ఛానల్ ద్వారా చూస్తున్న బిడ్డలకు ప్రభువా విరిచి ఆశీర్వాదాలని మీరు వడ్డీ అండి. ప్రభువా, ఈ దినము నా తండ్రి నీ మహాకృపను మా మధ్య ఉంచి నడిపేయమని యేసునామమును ఆర్ధిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, వాక్యములో తన ప్రజలైన ఇశ్రాయేలీల యొక్క ప్రయాణములో దేవుడు కొన్ని ఆజ్ఞలను, నిబంధనలు ఇస్తూ నడిపిస్తూ ఉన్నాడు. వారితో అంటున్నాడు కదా, వారు భయపడుతున్నప్పుడు, కలవరి చెందుతున్నప్పుడు, దిగులు పడుతున్నప్పుడు, ఇదిగో వారి జీవితాల్లో ఏ సమస్య, ఏ శోధన, ఏ దారి నుండి వచ్చిద్దోనని ఆలోచన కలిగి ఉన్నప్పుడు దేవుడు తన ప్రవక్తల ద్వారా, సేవకుల ద్వారా అంటున్నాడు కదా, దీవెనయు శాపమును నేడు మీ ఎదుట నేను ఉంచి ఉన్నాను అంటున్నాడు. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, దేవుడు ప్రియులారా తన ప్రజలకి ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులే ఉంచవచ్చు కదా. శాపాన్ని ఆయన ఎందుకు ఉంచాడు? అనర్థాన్ని ఎందుకు ఉంచాడు? కీడును ఆయన ఎందుకు ఉంచాడు? వాక్యములు మనం చూచినప్పుడు ప్రియులారా, మరి 171 సార్లు రాయబడుతుంది, శాపము, శాపము, శాపము అని. కొత్త నిబంధనలోకి వచ్చినప్పుడు ప్రియులారా 9 సార్లు 4 సువార్తల్లో, పత్రికల్లో శాపము, శాపము అని రాయబడుతుంది. దీవెనను, ఆశీర్వాదాన్ని పెట్టినవాడు దేవుడే, శాపమును, కీడును, అనర్థమును, అపజయాన్ని కలుగు చేసిన వాడు దేవుడే. భక్తుడైన ఏబు, ఏబు గ్రంథంలో ఒక మాట అంటాడు కదా, గాయపరచువాడును నేనే, గాయాన్ని కట్టువాడును నేనే, బలహీనతను, అనారోగ్యాన్ని, బాధలు కలుగు చేయువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే. స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఏబు 5:17-18లో ఈ మాట రాయబడుతుంది. ప్రియులారా, సొదొమ గొమొర్రా పట్టణం మీదకి దేవుడు కీడుని, శాపాన్ని, నాశనమును తెప్పించాడు. ఇలాగ మనం చూస్తూ వెళితే, నినివే పట్టణము యోనా కాలంలో ప్రియులారా ఆ పట్టణాన్ని కాల్చివేయమని, కాల్చివేయబడుతుందని యోనా గారి ద్వారా ప్రకటన చేయమని దేవుడే చెప్పాడు. ఇశ్రాయేలీయులు దీవించబడి, ఆశీర్వదింపబడి, కార్యాలు పొందుకుంటూ, ఉజ్జీవపరచబడుతూ, మేలులతో కొనసాగుతున్న దినాల్లో ప్రియులారా ఆకాను అన్న కుటుంబాన్ని మనం చూస్తాం. ఆ కుటుంబం దేవుని ఆజ్ఞకు, దేవుని మాటకు వినకుండా, లోబడకుండా వారు రాళ్ల చేత కొట్టబడి, శపితమైన ప్రియులారా శాపాన్ని వారు పాలు పంపులు పొందుకొని, వారి వారి కుటుంబము రాళ్లతో కొట్టబడి, అగ్నితో కాల్చబడి, ఆ కోరు లోయలో వారు ప్రియులారా కృంగ చేయబడినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు అపోస్టిలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాలు వింటున్న దేవుని బిడలారా, తోటి దైవ జనాంగమా, సేవకురాణులారా, దేవుని బిడలారా, యవనస్రాలా, ఇదిగో పరీక్షలు రాయబోతున్న దేవుని బిడలారా, ఒకవేళ మీ జీవితాలు శాపము, కీడు, అనర్థము, అపజయాలతో ఉన్నట్లయితే, ఈరోజు దేవుడు అంటున్నాడు కదా, మీ శాపమును ఆయన ఆశీర్వాదకరముగా
మార్చే దేవుడే ఉన్నాడు. బైబిల్లో అంటుంది కదా, మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయం ప్రియులారా, మరి 9వ వాక్య భాగంలో ఇలాగ రాయబడుతుంది కదా, ఆశీర్వాదానికి వారసుల గుటకు మీరు పిలువబడితిరి. స్తోత్రా, ఈ అపోస్తలిక్ ఫెయిత్ గచ్చమనే ఆశీర్వాదపు కార్యక్రమాల్లో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారు, మీరు పిలువబడ్డారు, మీరు ఏర్పరచబడ్డారు. పరీక్షలు రాస్తున్నా, రాయబోతున్నా యవన బిడ్డలారా, యవనస్సురాణులారా, దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అపజయం వచ్చిందేమో, ఫెయిల్ అవుతానేమో, ఒకవేళ నా జీవితంలో అపజయాలు సమస్యలు ఎదురవుతాయేమో, శాపానికి గురి అవుతానేమోనని ఆలోచన కలుగుతూ భయపడుతూ పరీక్షలు రాస్తూ ఉన్నావేమో, నీ శాపమును అపజయాన్ని అనర్థాన్ని ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి ఈ సంవత్సరం మీరు పిలువబడ్డారు. మీరు పరీక్షల్లో పాస్ అవుతారు, ఉద్యోగాలు మీరు సంపాదిస్తారు, స్థలాల్లో ఇళ్ళు నిర్మాణాలు మీరు పూర్తి చేస్తారు, అప్పులు తీరుతున్నాయి. మీ జీవితాల ప్రియులారా, జరగని కార్యాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు జరిగించే దేవుడే ఉన్నాడు. వాక్య భాగములు మనం చదువుకుంటున్నాం కదా, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి మనము పిలువబడ్డాం. అయితే ఎందుకు బైబిల్లో దేవుడు శాపాన్ని ఆశీర్వాదాన్ని నేడు మీ ముందు ఉంచాను అంటున్నాడంటే ప్రియులారా, ఎవరికి శాపం, ఎవరికి ఆశీర్వాదం, ఈరోజు నేను జ్ఞాపకం చేస్తాను. ఎవరికి శాపం ప్రియులారా, 3 విధాల లోపాలు కలిగిన వారికి శాపము నాశనం కలుగుతుంది. ఎవరికి ఆశీర్వాదం, 3 విషయాలు అనుభవాలు కలిగిన వాళ్లకు ప్రియులారా ఆశీర్వాదాలను ఆత్మదేవుడు అనుగ్రహించేవాడు. వాక్యములో ఈరోజు మనం జ్ఞాపకం చేయబోతున్నాం. దానికి ముందుగా కొన్ని మాటలు చూచినప్పుడు యెషయా గ్రంథములో 24వ అధ్యాయంలో ప్రియులారా 6వ వాక్య భాగంలో 6వ వచనములో ఇలాగా వ్రాయబడుతుంది. మనం చదువుకున్నప్పుడు శాపము దేశమును నాశనము చేయుచున్నది, దాని నివాసులు శిక్షకు పాత్రులైరి. అంటే దేశం మీదకి శాపం ఉందండి, దేశంలో నివసిస్తున్న నివాసులు మనం ఉన్నామే, మన మీదకి శాపము వస్తుందంట. ఎందుకు వస్తుందంటే యిర్మీయా గారు అంటాడు, యిర్మీయా గ్రంథములో 23వ అధ్యాయము 10వ వాక్యం ప్రియులారా, ఏదో ఒక చిన్న మాటను తీసుకొని పిట్టగతలతో నేను వాక్యాన్ని ముగించను గాని ధారాళంగా వాక్యాన్ని ధ్యానిద్దాం. ఉన్న సమయంలో బైబిల్ను ప్రియులారా మనం చదువుదాము. వాక్యములో ఉన్న ప్రశ్నలకు ప్రియులారా, దేవుడు మన హృదయంలో ఉన్న ప్రశ్నలకు వాక్యముల నుంచి విడుదలిస్తాడు. ఎందుకు శాపం, శాపము ఎలా ఉన్నదో చూడండి దేవుని వాక్యములో. ఈరోజు నీవు శాపములోనే ఉన్నావు, విడుదల కలగలేదు. దేశం మీదనే శాపం ఉన్నది, దేశ నివాసులైన మన మీద శాపం ఉన్నది. ఎందుకంటే యిర్మీయా 23:10 మనం చదువుకున్నప్పుడు దేశము వ్యభిచారులతో నిండి ఉన్నది, ప్రజల యొక్క నడవడిక చెడ్డదాయను గనుక దేశము ప్రజలు దుఃఖించి క్షీణించి నాశనమవుతున్నారు అని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే ప్రియులారా, శాపం రావటానికి, నాశనము రావటానికి, అపజయాలు కలగటానికి గల కారణము ఏమై ఉన్నదంటే దేవుని వాక్య భాగములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా, ఏమై ఉన్నదంటే ప్రజల యొక్క నడవడిక సరిలేదు, ప్రజల యొక్క నడవడిక సరిలేదు, ప్రజల యొక్క భక్తి విధానము సరిలేదు, ప్రజల యొక్క ప్రియులారా ఆధ్యాత్మికమైన అనుభూతి సరిలేదు. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే వ్యతిరేక స్వభావాలతో నడవడిక సరిలేకుండా ఉన్న వారికి శాపాన్ని, కీడుని, అనర్థాన్ని, ప్రియులారా అపజయాన్ని సమకూర్చాడు. దేవునికి లోబడి సద్హృదయముతో, సద్భక్తితో, సదావగాహనతో కొనసాగుతున్న ప్రజల మీదకి దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. చూద్దాం శాపం ఎందుకు వచ్చిద్దో. ఒక 3 విషయాలను ఈరోజు క్లుప్తంగా నేను అందిస్తాను. కీర్తన గ్రంథము 119వ కీర్తన 21వ వచనాన్ని వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు ఎందుకు శాపం, ఎందుకు నాశనం, ఎందుకు అనర్థం, ఎందుకు కీడు అంటే వాక్యములో చదువుతున్నాం కదా, దేవుని ఆజ్ఞను ఎవరైతే విడిచి తిరుగుతారో వారికి శాపం, వారికి శాపం. వారి జీవితాల్లో
వారి శాపాన్ని చూడగలుగుతారు. 119:21 మనం చదువుకున్నాం కదా ప్రియులారా, మరి ఎవరైతే దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగుతారో వారు శాపగ్రస్తులని వాక్యములో మనం చదువుతున్నాం. ఎందుకు శాపం ఈరోజు నీ ఇంటిలో, ఎందుకు కీడు ఈరోజు మీ జీవితాల్లో, ఎందుకు అపజయాలంటే దేవుని ఆజ్ఞను విడిచి నువ్వు తిరుగుతున్నావు. ఏ ఆజ్ఞను మరిచావో, ఏ దేవుడు ఇచ్చిన ఆజ్ఞను ఎవరైతే విడిచి తిరుగుతారో వారు శాపగ్రస్తులు, వారు శాపానికి గురి అవుతారు. ప్రియులారా, రెండవదిగా మనం చూసినప్పుడు దేవుని వాక్య భాగంలో నుండి యిర్మీయా గ్రంథం 11:3 మనం చదువుకున్నప్పుడు సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యమును విననల్లని వారు శాపగ్రస్తులు. శాపగ్రస్తులు చూశారండి, ఎవరు శాపానికి గురి అవుతారు, ఎవరు నాశనానికి గురి అవుతారు, ఎవరికి అపజయం కలుగుతున్నదంటే దేవుడు ఎందుకు ద్వితీయోపదేశ కాండములో తన ప్రజల ముందుకు దీవెనయు శాపాన్ని పెట్టాడంటే, ప్రియులారా, మన దేవుడు శాపాన్ని పెట్టి మనలను నాశనం చేసేవాడు కాదండోయ్. మన దేవుడు మనలను ఆశీర్వదించేవాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచినవాడు. ఎందుకు ఈ యొక్క శాపం అంటే, రెండవది మనం చూస్తున్నాం కదా, దేవుని యొక్క వాక్యాన్నే విననల్లని ప్రజలకు శాపం అంటున్నాడు కదా. నిబంధన వాక్యము అన్నాడు. అంటే దీనికి అర్థమేమై ఉన్నదంటే, చాలా మంది దేవుని వాక్యాన్ని విడిచి వినకుండా ప్రేలారా అనేక స్థలాలకు అనేక సందర్భాల్లో పరిగెత్తుతూ తిరుగుతూ ఉన్నారు. నిబంధన వాక్యం అన్నాడు. ఈ వాక్యం నిబంధనతో కూడినది, దేవుని యొక్క రాజ్యానికి చేర్చేది. నిబంధన దేవుని రాజ్యానికి చేర్చే వాక్యాన్ని విడిచి ప్రియులారా పైపై మెరుగులు, పైపై జీవితము, పైపై కార్యాల కొరకు, పైపైన ప్రియులారా లైటింగ్స్ డెకరేషన్ల కొరకు ప్రజలు ఈరోజు సన్నివేశాల దగ్గరికి పరిగెత్తుతున్నారు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నిబంధన వాక్యము నీ హృదయంలో ఉన్నది, వాక్యము నీ ఇంటిలో ఉన్నది, వాక్యమును వెళ్తున్న సంఘములో ఉన్నది. మిత్రమా, సంఘ కాపరి ప్రార్థన చేసి నీ కొరకు ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వాక్యాన్ని వినలకుండా దురద చెవులు కలిగి, పౌలు అంటాడు తిమోతికి తీతుకు రాస్తూ, ప్రజలు దురద చెవులు కలిగి ప్రియులారా కల్పన కథల వైపుకు తిరుగుతూ ఉన్నారు. వాక్యములో ఈరోజు మనం చూసినప్పుడు ఎవరికి శాపమని రెండవది చూస్తూ ఉన్నామంటే, నిబంధన వాక్యమును విననులని వారికి. మూడవదిగా మనం దేవుని వాక్యములో యిర్మీయా గ్రంథము 48:10 దేవుని యొక్క కార్యమును పరిచర్యను అశ్రద్ధగా చేయువారు శాపగ్రస్తులై. శాపగ్రస్తులు అవుదురుగాక. శాపగ్రస్తులు దేవుని కార్యాన్ని, దేవుని పనిని, దేవుని సన్నిధికి వెళ్లే విషయంలో, దేవుని అర్పణ విషయంలో అజాగ్రత్తగా ఉన్నావేమో. లోక కార్యాలకు, ఇంటి కార్యాలకు, బిడల కార్యాలకు నీవు త్వరపడుతూ ఉన్నావు. మిత్రమా, సహోదరి సహోదరుడా, ఎవరికి శాపం, ఎవరికి కీడు, ఎవరికి అపజయం అంటే, ఒకటి ఆజ్ఞని విడిచి తిరుగువారు, రెండు ప్రియులారా పరిశుద్ధ వాక్యమును విననొల్లని ప్రజలు, లోబడని ప్రజలకు శాపము, కీడు. మూడవది దేవుని పనిని, దేవుని కార్యాన్ని, దేవుని యొక్క పరిచర్యను ఎవరైతే అశ్రద్ధగా చేస్తారో వారు శాపగ్రస్తులు. వారు కీడుని, వారు అనర్థమును అనుభవించే వారై ఉన్నారు. బైబిల్ గ్రంథములో వాక్యములో మనం చదువుకుంటున్నాం ప్రియులారా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో అంటున్నాడు కదా, బైబిల్లో గలతి 13:3 అక్కడ మనం చదివినప్పుడు, యేసు ప్రభు వారు శిలువ మ్రాన మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ మన యొక్క శాపమును, మన యొక్క కీడును, మన యొక్క అపజయమును, మన యొక్క పాపమును ఆయన ఆశీర్వాదకరముగా మార్చెను. స్తోత్రం హల్లెలూయా, ఆమేన్ హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. ఎవరైతే వాక్యాన్ని విని దేవుని ఆజ్ఞలకు లోబడి దేవుని కార్యాన్ని పరిశుద్ధంగా కొనసాగిస్తారో వారి కొరకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువులో ఆయన తన రక్తాన్ని కార్చి శిలువ మ్రాన మీద తన ప్రాణమును ఆయన పెట్టి ప్రియులారా గలతి 3:13 మన శాపమును ఆయన ఆశీర్వాదకరంగా మార్చాడు, ఆశీర్వాదకరంగా మార్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు శాపములో నుండి, ఇదిగో కీడులో నుండి, అపజయములో నుండి, అనర్థములో నుండి ఆశీర్వాదము నీకు కావాలి, దీవెన నీకు కావాలంటే కల్వరి శిలువలో యేసయ్య యొక్క త్యాగాన్ని చూడు. కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకో. పెట్టిన మరణానికి, ప్రాణానికి విలువను కలుగు చేయి.
బైబిల్లో వాక్యములు అంటున్నాడు. అపొస్తలులు 3:26 ఎవరైతే దుష్టత్వాన్ని పాపమును విడిచి తిరుగుతారో వారు ఆశీర్వాదాన్ని పొందుతారు, దీవెన పొందుతారు. ఈరోజు సిలువ వైపు చూడండి. యేసు క్రీస్తు యొక్క రక్తానికి విలువ కట్టండి. ఆయన పెట్టిన మరణమును మీరు అంగీకరియండి. వాక్యములో దుష్టత్వం పాపము నుండి మీరు విడిచి మరలండి. దేవుడు మీ కుటుంబములో, మీ జీవితంలో మీరు అనుభవిస్తున్న శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. వర్తమానాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, పరీక్షలు రాస్తూ రాయిపోతున్న యవన బిడ్డలారా, ఈరోజు మీ అపజయాన్ని, మీ శాపమును, మీ కీడును ఆయన ఆశీర్వాదకరంగా మార్చి విజయాన్ని కలుగు చేయబోతున్నాడు, జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. అయితే మీ జీవితాల్లో ఆయన ఆజ్ఞకు లోబడండి, ఆయన నిబంధన వాక్యాన్ని వినండి, ఆయన పనిని అశ్రద్ధగా కాకుండా శ్రద్ధ కలిగి చేయండి. చూద్దామా దేవుడు ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తాడో చూద్దాం. ఇప్పటి వరకు కేడు అపజయం ఎవరికంటే నిబంధన వాక్యాన్ని వినలేని వారికి, ఆజ్ఞలను విడిచి తిరుగువారికి, దేవుని పనిని అజాగ్రత్తగా అశ్రద్ధగా చేయువారికి. అయితే ఆశీర్వాదాలు ఎవరికి, విజయం ఎవరికి, మేలులు ఎవరికి అంటే గలతి 3:13 ప్రకారంగా ప్రియులారా దేవుని సన్నిధికి వచ్చి అపొస్తలులు 3:26 ప్రకారంగా పాపాన్ని విడిచి మళ్ళినప్పుడు ఆయన ఆశీర్వాదాలు, 3 ఆశీర్వాదాలు, 3 నేను జ్ఞాపకం చేస్తాను. 3 అనుభవాలను నేను చెప్పి మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. 1 కీర్తన 118 కీర్తన ప్రియులారా 26 వాక్యభాగంలో చదువుకున్నప్పుడు యెహోవా తన మందిరములో నుండి మిమ్మును దీవించుచున్నాడు. స్తోత్రం చెల్లిద్దా. ఎవరైతే దేవుని మందిరానికి వస్తారో, దేవుని మందిరములు గడుపుతారో, దేవుని మందిరం 6 దినాలు మనై 7వ దినము దేవుని దయ ఉన్నది. ఆదివారము దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేస్తే, దేవుణ్ణి కొనియాడితే, ఆయన శరీరములో రక్తములో పాలిభాగస్థుడు అయినట్లయితే, వాక్యములు చదువుకుంటున్నాం కదా, దేవుడు తన మందిరానికి వచ్చే ప్రజలను, మందిరములో గడిపే ప్రజలను, మందిరములో నివసించే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. మందిరానికి రాకుండా నువ్వు ఎక్కడికో వెళ్తూ ఖర్చు పెట్టుకొని ఏదో స్థలాలకు చేరుతూ ఉంటే నీ జీవితంలో ప్రియులారా ఆశీర్వాదాలు రావు. మందిరములో దేవుని ప్రసన్నత ఉన్నది, మందిరములో దేవుని రక్త ప్రభావం ఉన్నది, మందిరములో దేవుని యొక్క శక్తి ఉన్నది, మందిరములో దేవుని అభిషేకం ఉన్నది. రండి మందిరాలకు, వెళ్ళండి మీ మందిరాల్లో, మీ సేవకుల మీద అలిగి, మీ సేవకుల మీద మనసు కష్టపెట్టుకొని ఉంటే వెళ్ళి సమాధాన పడి మీ సేవకుడు సేవకురాల దగ్గరికి, మీ మందిరాలకు వెళ్ళండి. ఏ మందిరానికి వెళ్లకుండా ఉంటే ప్రియులారా మందిరానికి రావటానికి ప్రయత్నం చేయండి. మందిరములో దేవుడు శాపాన్ని తొలగించి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. 2వదిగా మనం చూసినప్పుడు ఆదికాండము 32:26 మనం చూసినప్పుడు యాకోబు ప్రియులారా దీవెన కొరకు, ఆశీర్వాదం కొరకు, శాపం తొలగటానికి కొరకు అక్కడ ఏం చేస్తాడంటే అతడు దేవదూతతో పోరాడి పెనుగులాడి ప్రార్థన చేస్తాడు. స్తోత్రాలు చెల్లిద్దామా, గట్టిగా దేవునామాన్ని మహింపరుద్దామా. ప్రార్థన చేయకుండా, ప్రార్థనకు రాకుండా, ప్రార్థన నీలో లేకుండా ఎంతమంది ప్రార్థన చేసినా, ప్రార్థన ఆత్మ కలిగిన వాళ్ళు చేసినా నీ జీవితంలో ఆశీర్వాదాలు రావు. ఇతరులను ప్రార్థన చేయమని కోరుకుంటున్నావు, మంచిదే. ప్రియులారా దేవుడు నీ భక్తికి మెచ్చుతున్నాడు. నీలో ప్రార్థన ఉన్నదా? యాకోబు అక్కడ ప్రార్థన చేయగా ఆ వాక్య భాగంలో చూస్తున్నాం 29 దేవుడు అతనిని అక్కడ ఆశీర్వదించెను. ఆ మాట చాలా బలపరుస్తుంది. ఈరోజు మీ కుటుంబాలకి ఆ మాట ఆదరణగా ఉన్నది. యాకోబుని ప్రార్థన ఆలకించి అక్కడ దేవుడు యాకోబుని ఆశీర్వదించెను. ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా, ఈ అపోస్టలిక్ ఫెయిత్ గచ్చమని ఆశీర్వాదం కార్యక్రమాల ద్వారా నీ ఇంటిలోనికి, ఇక్కడ ఈ స్థలములో నీ పరీక్షల్లో ఆశీర్వాదం, నీ చేతి పనుల ఆశీర్వాదం, నీ ఉద్యోగముల ఆశీర్వాదం, నీ యొక్క కుటుంబములో ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. ఎప్పుడంటే 2వది ప్రార్థన నీవు కలిగి ఉన్నప్పుడు. 3వదిగా మనం చూసినప్పుడు మలాకీ గ్రంథం 3:10 రాయబడుతుంది కదా, దేవునికి ఇచ్చి మీరు శోధించి అడిగినప్పుడు ఆకాశపు వాక్యాలను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమరిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఇచ్చే వారిని ఆయన ఆశీర్వదిస్తాడు, దేవునికి ఖర్చు పెట్టే వారిని
ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుని కార్యాలలో కొనసాగే వారిని ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మిత్రమా, దేవుని సంఘమా, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు కదా, శాపమును జీవమును అంటే ఆశీర్వాదాన్ని నీ ముందు ఉంచాడు. అయితే వాక్యములో మనం చదువుకుంటున్నాం కదా, రాయబడుతున్న వాక్య భాగములో ఈరోజు ధ్యాన అంశములు ప్రియులారా, ఎవరికి శాపము, ఎవరికి కీడు, ఎవరికి అపజయం, ఎవరికి అనర్థం అంటే వాక్యములు చదువుకుంటున్నాము కదా, ఈ నిబంధన వాక్యమును విననొల్లని వారికి, దేవుని ఆజ్ఞను విడిచి తిరిగే వారికి, ప్రియులారా దేవుని పనిని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవారికి, ఈ మూడింటిని మనం విడిచి ప్రియులారా గలతి 3:13 ప్రకారంగా యేసు సిలువ వైపు చూచినప్పుడు మన శాపము ఆశీర్వాదకరంగా మారుతుంది. అప్పుడు బైబిల్లో చూస్తున్న అపొస్తలు 3:26లో ఎవరైతే దుష్టత్వం నుండి మళ్ళుతారో వారు ఆశీర్వదింపబడతారు. వారి క్రియలు ఎలా ఉంటాయంటే, ఒకటి, మందిరానికి వెళ్తారు, నువ్వు మందిరానికి వెళ్తున్నావా? 2, ప్రార్థిస్తారు, నువ్వు ప్రార్థన చేస్తున్నావా? 3, దేవునికి ఇస్తారు, నువ్వు దేవునికి ఇస్తున్నావా? ఎంత దేవుడు నిన్ను దీవించాడు. సంఘానికి రావటానికి ముందు, సేవకుని దగ్గరికి రావటానికి ముందు నీ స్థితి, నీ జీవితం ఎలా ఉంది ఒకసారి ఆలోచించి, నువ్వు వెళ్ళిన సంఘం, నువ్వు ఉంటున్న సంఘంలో మిత్రమా ప్రియులారా, దేవుడు నీ సేవకుని బట్టి ఆయనకు మహిమ రావాలని నిన్ను దీవించాడు, ఆశీర్వదించాడు. నీ పిల్లలు పై చదువులు, మీరు ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు, అయితే మీరు దేవునికి ఇస్తున్నారా? దేవునికి ఇవ్వకుండా మీ జీవితాలు బిగబట్టుకున్నట్లయితే అది శాపం ప్రియులారా. అదే మలాకీలో 3:9 అంటున్నాడు, మీరు దొంగిలించారు అని. మలాకీ 1:14 రాస్తాడు కదా, నీచమైన దానిని, వ్యతిరేకమైన దానిని, చెడిపోయిన దానిని మీరు సమర్పిస్తున్నారని. మీరు దేవుని సన్నిధిలో దొంగిలిస్తే ప్రియులారా, దేవుడు తన ఆశీర్వాదాన్ని మీ నుండి దూరం చేస్తాడు. ఈరోజు మీ మనసుల్ని బాధ పెట్టాలని, ఏదో మిమ్మల్ని భ్రమ పెట్టాలని నేను చెప్పట్లేదు, కానీ మీ ఆశీర్వాదము హెచ్చింపబడాలి, మీ దీవెనలు ఘనపరచబడాలని ఈ దినము నేను మీతో పంచుకుంటున్నాను. 3, దేవునికి ఇవ్వండి, దేవునికి ఖర్చు పెట్టండి, దేవుని కార్యాల్లో కొనసాగండి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. చూశారండి, దేవుడు శాపమును ఆశీర్వాదకరంగా మార్చేవాడు. ఈరోజు మన జీవితాలు సరిచేసుకొని దేవుని ఆజ్ఞ ప్రకారంగా మనం కొనసాగినప్పుడు మనము ఆశీర్వదింపబడతాం, దీవించబడతాం. ఇదే ఈ వాక్యాన్ని దేవుడు మన వెలికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రియులారా, మరి వర్తమానాన్ని ఇంతవరకు విన్నారు. మన దేవుడు శాపమును కీడును ఆశీర్వాదకరంగా మార్చేవాడు. చిన్న ప్రకటన, ప్రతి నెలలో 1 మంగళవారము వృద్ధుల ఆశ్రమం బలరామ్ కాలనీ నందు ఆశీర్వాదపు కూటం జరుగుతుంది. ఈ కొడుకులకు వచ్చి అనేక మంది ఆశీర్వదింపబడుతున్నారు. రండి, మీరు కూడా ప్రతి మాసము 1 మంగళవారము వృద్ధుల ఆశ్రమంలో మరి మీ నిమిత్తము కూడికలు ఏర్పాటు చేయబడ్డాం. పరిశీల కొరకు ప్రార్థన చేస్తున్నాము. ఇప్పుడు మీరున్న స్థలంలో మరొకరియండి, మీ నిమిత్తం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, స్తోత్రాలు. ఎవరి జీవితాల్లో శాపము, అనర్థము, కీడు ఉన్నదో ఆశీర్వాదకరంగా మార్చండి. పరీక్షలు రాస్తున్న బిడ్డలకు ఫలితాలు ప్రభువా, జ్ఞానమును పెంచండి, అభిషేకేయండి ప్రభువా. పరీక్ష హాల్లోకి వెళ్ళినప్పుడు ధైర్యపరచండి, ఆ ప్రశ్న పత్రం చదివినప్పుడు ఆన్సర్ కరెక్ట్గా రాయటానికి సహాయం చే, భయము ఆందోళన తీసివేసి నీ కృప అనుగ్రహి. 1 మంగళవారం జరుగుతున్న వృద్ధుల ఆశ్రమానికి మీ ప్రజలను నడిపి ఆశీర్వాదాలతో నింపు. చెప్పబడిన వాక్యాన్ని 30, 60, 100 అంతలుగా మీరు నా తండ్రి నీరు కట్టి ఫలింపు అనుగ్రహమని, వచ్చే వారానికి ప్రభు ఇదే సమయాన్ని దయచేయమని యేసు నామమున అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. అర్పణలతో, కృతజ్ఞతార్పణలతో వర్తమానమైన మీ అందరికీ మా గెచ్చమైన మనిషి తరపున నా హృదయపూర్వక వందనాలు. మీరింకా ఆత్మీయంగా ఎదుగుని నిమిత్తం, మీరింకా ఆత్మీయంగా బలపడ్డా నిమిత్తం మా గెచ్చమైన దివాసపతిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ ఏ గిద్దన్ శంకర్ గారు,
కరుణా కాలనీ ఫస్ట్ లైన్ ఒంగోలు. మా పిన్ కోడ్ నెంబర్ 523001. మా సెల్ నెంబర్ 9848832844. గాడ్ బ్లెస్ యూ.